మీ పేరు? నా పేరు యూసుఫ్ సార్. యూసుఫ్, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప అమ్మ క్లినిక్. నేను కొండాపూర్ నుంచి వచ్చాను. కొండాపూర్ నుంచి ఏం బాధతో వచ్చినావు? సోరియాసిస్. సోరియాసిస్ ఎన్ని సంవత్సరాల నుంచి ఉండే? స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 8-9 months అవుతుండే నేను ఇక్కడ వచ్చినప్పుడు. నా దగ్గరకు వచ్చింది కాకుండా ఈ సోరియాసిస్ ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నది? లేదు, 8 months నుంచి స్టార్ట్. 8 months నుంచి ఉన్నది. ఎక్కడెక్కడ అంతకుముందు ఈశ్వరప్ప అమ్మకి రాకుండా ఎక్కడ వాడినావు? డాక్టర్ కుమార్స్ అలోపతి, ఇంకొకటి డాక్టర్ వేనస్ అని చందానగర్ లో ఉన్నారు, వాళ్ళ దగ్గర కూడా వెళ్ళాను. కానీ మందులతో ఏం ఎఫెక్ట్ లేదు. ఏం ఎఫెక్ట్ లేదు, అస్సలు లేదు. ఆయింట్మెంట్ ఇస్తున్నారు, రాసుకుంటున్నా తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది, ఇంకా డబల్ డబల్ అయి వస్తుంది. దాని గురించి నాకు మా తమ్ముడు చెప్పిండు యూట్యూబ్ లో చూసి, డాక్టర్ బసవానందమని ఈశ్వరప్ప హోమియో క్లినిక్ ఉంది అక్కడికి వెళ్ళమని. అయితే ఇక్కడ వచ్చిన తర్వాత స్టార్టింగ్ లో అయితే ఇంకా పెరిగింది. మన డాక్టర్ గారిని అడిగితే ఇది మొత్తం లోపల నుంచి మొత్తం బయటికి వచ్చేస్తుంది, మొత్తం వాషౌట్ అయిపోతుంది అన్నారు. అయితే నేను ఏదో నమ్మకం పెట్టుకుని సరే అన్నాను నేను. అయితే ఇప్పుడు 4 months కంప్లీట్ ఇంకా కాలేదు. 4 months లో వచ్చింది కూడా మొత్తం ఆల్మోస్ట్ వెళ్ళిపోతుంది కూడా, ఇంకా 20% ఉంది. ఫింగర్ మీద కూడా ఫుల్ ఉండే, ఈ చేతుల మీద ఇక్కడ నుంచి ఇట్లా కట్ అవుతుండే, ఇక్కడ పడితే అక్కడ నుంచి కట్ అవుతుంది ఇట్లా. ఇప్పుడు మొత్తం క్యూర్ అయిపోయింది, చేతులు మంచిగా మొత్తం సార్. ఎప్పుడైనా ఉండేదో ఏమో అన్నట్టు అనిపిస్తుంది, కానీ చాలా మంచి క్యూర్. ఇవి కూడా మరకల్లే ఉన్నాయి, మరకల్లే ఆల్మోస్ట్ మరకల్లే. ప్యాచ్ దుర్ద అంతా పోయింది, దుర్ద. అవును సార్, దుర్ద మొత్తం పోయింది. మొత్తం అసలు మంటలు అసలు చాలా డేంజర్ ఉండే. ఆ మంటలు ఎంటలు ఏం లేదు. పిల్లంతా రాత్రి అంతా బాధ ఉంటుండే కదా ఫుల్ సార్, నిద్ర అవ్వకపోతుంది. ఇట్స్ లైక్ మన ఏమంటారు ఇది, హెల్ అనుకుంటారు అనుకోండి, అట్లా ఉంటుండే, అంత బాధ ఉండే. ఇప్పుడు మొత్తం ఆల్మోస్ట్ వెళ్ళిపోయింది ఇక్కడ. ఇప్పుడు 3 months అయింది అంతే, ఇది 4 months కంప్లీట్ కాలేదు. కంప్లీట్ 3 months అయింది. కంప్లీట్ 3 months అయింది. ఇంకో 1 month 2 months లో కంప్లీట్ అయిపోతుంది. అవునండి. ఓకే, ఆ మరకలు పోతే అయిపోయి. అవును సరే, అయిపోతుంది సార్. చూడు, నీలాగా బాధ ఉన్న వాళ్ళకు ఈ హోమియోపతిలో ఎంత అద్భుతమైన ట్రీట్మెంట్ ఉంది. ఇంగ్లీష్ మందులు పనిచేస్తలేవు, ఎంతమంది స్కిన్ స్పెషల్ దగ్గర పోయి మా దగ్గరికి వస్తున్నారు. అది అలోపతిలో దానికి ట్రీట్మెంట్ లేదు. డాక్టర్లు కూడా దీనికి తగ్గదు, లైఫ్ లాంగ్ అట్లాగే ఉంటుందని చెప్తే డిప్రెషన్ గురైపోతుంది పబ్లిక్. ఇది సోరియాసిస్ పేషెంట్స్ కి ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను సార్. చెప్పు. ఇండియాలో ఎక్కడైనా ఉండని వాళ్ళు డాక్టర్ బసవానందం గారి దగ్గర వస్తేనే మీకు తగ్గుతుంది, అది నమ్మకం పెట్టుకుని రండి, ఖచ్చితంగా తగ్గుతుంది. మీరు ఇండియాలో ఉండని అయినా, మీరు ఆస్ట్రేలియాలో అయినా, యుఎస్ఏలో అయినా, అమెరికాలో అయినా, ఎక్కడైనా ఉండని, ఇది మందుకి డాక్టర్ బసవానందం దగ్గరనే ఈ జబ్బుకి మందు ఉంది. వేరే దగ్గర టైం వేస్ట్ చేసుకోకుండా మీరు ఈ నా వీడియో చూసిన వాళ్ళు ఇండియాలో అయినా అవుట్సైడ్ లో అయినా ఎవరైనా వాళ్ళు కూడా బసవానందం డాక్టర్ దగ్గరనే వస్తే తగ్గుతుంది. టైం వేస్ట్ చేయకుండా వచ్చేయండి. నేను నాకు ఆ హ్యాపీనెస్ లో నేను చెప్తున్నాను కాబట్టి, చాలా దురద, చాలా టెన్షన్ ఉండే నాకు ఇక్కడ రాకముందు, కానీ ఇప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత మొత్తం తగ్గింది. మిమ్మల్ని నేను చెప్పదలుచుకున్నది ఒకటే ఉంది, టైం వేస్ట్ చేయొద్దు ఎక్కడైనా. డైరెక్ట్ ఎక్కడ, ఎంత దూరం ఉంది కదా, నేను అనంతపూర్ నుంచి రావాలి, నేను అవుట్ సైడ్ నుంచి రావాలన్నట్టు అనుకోవద్దు అసలు. టైం వేస్ట్ చేయకుండా డాక్టర్ బసవానందం ఈశ్వరప్ప హోమియో క్లినిక్ దగ్గర వచ్చేయాలి. వచ్చేస్తే నమ్మకం పెట్టుకోండి, ఆయన చెప్పినట్టు చేయండి, ఖచ్చితంగా తగ్గుతుంది. దాంట్లో కూడా ఆయన పెద్ద ఏం చెప్పడు, నా మెడిసిన్స్ తీసుకో, అది కొన్ని ఒక 2 వస్తువులు మానేయండి, తినడం లేదా తాగడం ఏమైనా మానేయండి అని ఒక 2 వస్తువులు చెప్తాడు ఆయన. అయితే ఆ వస్తువులు మానేయండి ఖచ్చితంగా. నా టెన్షన్ ఏంటంటే, నేను ఎట్లా ఏ స్టేజ్ లో ఉన్నానంటే సూసైడ్ కూడా చేసుకోవాలనుకున్నాను నేను ఆ స్టేజ్ నుంచి. నాకు ఈ టైంలో ఇప్పుడు నాకు ఈ జబ్బు మీద ఇది లేదు, ఇప్పుడు నాకు ఏమైనా అయితే డాక్టర్ బసవానందం ఉన్నారు కదా అన్నట్టు ఉంది. ఇప్పుడు ఆ ధైర్యం ఉంది. నేను ఇప్పుడు ఈ జబ్బు మీద కాకుండా బిజినెస్ మీద ఇప్పుడు ఆలోచన వచ్చేసింది నాకు. అయితే మీ టెన్షన్ మొత్తం డాక్టర్ గారికి ఇచ్చేయాలి ఇక్కడ రాగానే. మొత్తం ఆయన మందులు ఇచ్చేసాడు, ఆ మందులతో తక్కువ అయిపోతుంది. ఇది సోరియాసిస్ ఉన్న వాళ్లకు నా గురించి రిక్వెస్ట్ అనుకోండి, కానీ ఖచ్చితంగా మీరు డాక్టర్ బసవానందం గారి దగ్గర, ఈశ్వరప్ప హోమియో క్లినిక్ దగ్గరనే రావాలి. ఇది నా అనుభవంతో నేను చెప్తున్నాను అండి. నాకు తెలుగు అంతగా రాదు, కానీ నేను తెలుగులో ట్రై చేసి చెప్తున్నాను. మరి పొట్టలేవట్ బరీ లేవట్. ఇదిగోండి.
ఇది ఎంత దురదం ఉందంటే అంత దురదం ఉంటుండే. మొత్తం పోయింది, ఓన్లీ మార్కర్ ఉన్నాయి, ఓన్లీ మార్కర్. సరే ఇంకా 2 మంత్స్ లో కంప్లీట్ ఏముండదు ఇక. వెరీ గుడ్, వెరీ గుడ్. మొత్తం పోయింది, చాలా ఓన్లీ మరకలే ఉన్నాయి, ఓన్లీ మరకలే ఉన్నాయి సార్. ఓకే, అసలు నాకు దురద అది ఏమంటారు మంటలేస్తుంది, అది అస్సలు పోయింది. అది నాకు అసలు టెన్షన్ లేదు దాని గురించి. అది ఖచ్చితంగా సూర్యాస్తమయం ఉన్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళొద్దు, నా రిక్వెస్ట్ అనుకోండి, నా ఆర్డర్ అనుకోండి, కానీ ఖచ్చితంగా ఇక్కడనే రావాలి. అసలు వేరే దగ్గర వెళ్ళి టైం వేస్ట్ చేయొద్దు. థ్యాంక్ యూ సార్. ఓకే, యూసుఫ్ ఎక్కడ నుంచి వచ్చినావు? ఆఫీస్ పెట్. ఆఫీస్ పెట్. ఏం బాధితో వచ్చినావు? అదే సోరియాసిస్ గురించి వచ్చినా సార్. ఎన్ని సంవత్సరాలు బాధపడుతున్నాం? ఒక 2 ఇయర్స్ నుంచి అయింది కదా. ఎక్కడెక్కడ వాడినావు ఇంతకు ముందు? నేను వాడింది ఒక సై ఏదో అలోపతిలో వాడినాం. ఇప్పుడు ఫస్ట్ వచ్చినప్పుడు వీడియో మాట్లాడినాం, చాలా 2 నెలలకు మంచిగా అయిపోయినాను కదా. అవునవును. 2 మంత్స్ 3 మంత్స్? 3 మంత్స్ తర్వాత మంచిగా అయింది. మంచిగా ఫస్ట్ స్టార్టింగ్ రాగానే చాలా ఎక్కువ అయిండే, దాని తర్వాత 3 మంత్స్ తర్వాత అయిపోయింది. నిలబడు, బలి ఏం లేదు సార్, మొత్తం వెళ్ళిపోయింది. వెరీ గుడ్, మొత్తం అస్సలు లేదు. అదే మీకు థ్యాంక్స్ చెప్దామనే వచ్చిన ఫైనల్. ఏం లేదు, ప్రజలకు ఏం చెప్తావు, సందేశం చెప్పు. ప్రజలు చెప్పేది ఏమన్నా సార్, నేను అస్సలు సోరియాసిస్ అంటే అలోపతి అంటే అసలు దానికి పడదు, అసలు ఆ జోలికి వెళ్ళదు. హోమియోపతి వెళ్ళాలంటే కూడా డాక్టర్ బసవనందం గారి దగ్గరికే, ఈశ్వరప్ప హోమియో క్లినిక్ గారి దగ్గరికే వచ్చి రావాలి. సోరియాసిస్ క్లియర్ అవ్వాలంటే ఈశ్వరప్ప హోమియో క్లినిక్, వేరే మందు లేదు, వేరే ఇది టైం వేస్ట్ చేయదు, ఇక్కడికి వెళ్ళినా టైం వేస్ట్ చేయదు సార్. అది ఇంపార్టెంట్. చూడు ఇంత అద్భుతమైన ట్రీట్మెంట్, మొత్తం క్లియర్ సార్, మొత్తం క్లియర్. మీద ఆయింట్మెంట్ ఏమి ఇవ్వకుండా? అసలు ఆయింట్మెంట్స్ లేదు, ఏం లేదు. స్వీట్ పిల్స్ నోట్ వేసి తగ్గించడం కథం, అది స్వీట్ పిల్స్ ఏవి మొత్తం పనిచేసినాయి. అది నా తరపు నుంచి చెప్పేది ఏంటంటే, చాలా మందిని చూస్తున్నాను సార్, నేను చాలా మందిని పట్టుకుంటున్నాను కూడా. అరే సూర్య సుందర అబ్బాయి నువ్వు దాచిపెట్టే అవసరం ఏముంది, అయింది ప్రాబ్లం, ఎవరికైనా అవుతుంది అది. దాని తర్వాత ఇక్కడ వెళ్ళు, ఇక్కడ వెళ్ళున్నట్టు మన ఐశ్వర్యప్ప హోమియో క్లినిక్ అడ్రస్ ఇచ్చి ఫోన్ నంబర్స్ ఇచ్చి పంపిస్తున్నాను. ఏదైనా జబ్బుకి ఎక్కడ మందు దొరుకుతుంది అక్కడ చెప్పాలి మనం. దాని గురించి నేను సార్ తీసుకున్నట్టు కూడా నేను లైవ్ వీడియో ఇస్తున్నాను, ఎందుకంటే అందరికి ఇది వెళ్ళాలి. ఎందుకంటే చాలా మందిని చూస్తున్నాను, నేను చెప్పుకుంటున్నాను సార్. అలోపతిలో అసలు ట్రీట్మెంట్ లేదు సార్, లేదు. వేల రూపాయలు దొబ్బుతున్నారు, పోతే 2 టైప్స్ సబ్బులు ఇస్తున్నారు, 2 టైప్స్ షాంపూస్ ఇస్తున్నారు, కాస్మెటిక్స్ ఇస్తున్నారు, టాబ్లెట్స్ ఇస్తున్నారు. అసలు వేస్ట్ అది. అలోపతి వెళ్ళాలంటే, సోరియాసిస్ అలోపతి వెళ్ళాలంటే వేస్ట్ అండి. ఇది పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇది, మీరు ఎక్కడికైనా వెళ్ళాలంటే మీ ఇష్టం. కానీ సోరియాసిస్ ఉన్న వాళ్ళకు నా తరపు నుంచి నేను చెప్పేది ఒక్కటే, ఈశ్వరప్ప హోమియో క్లినిక్ డాక్టర్ బసవనందం గారు, వేరే మందు లేదనుకోండి. ఇప్పుడు ఏదో గాడ్ పెట్టిన ఆయన చేతిలో అదే చేస్తున్నాడు ఆయన. ఇదే నాది చెప్పేది, నా సందేశం ఇదే అండి. సోరియాసిస్ ఇంకొకటి, ఇక్కడ నేను వచ్చి కూర్చున్నప్పుడు కిడ్నీ స్టోన్స్ అవి చాలా మంది వస్తున్నారు. సెకండ్ టైం థర్డ్ టైం నేను చూస్తే అలా అయిపోయింది, నా ఎక్స్రేలో కూడా ఏం రావట్లేదు అని చెప్తున్నారు. నేను నా గురించి వచ్చిన సోరియాసిస్ గురించి, ఇక్కడ కిడ్నీ పేషెంట్స్ వాళ్ళను వేరే వాళ్ళు చాలా పేషెంట్స్ నుంచి చూస్తున్నా, స్కిన్ డిజీజెస్ వాళ్ళ సక్సెస్ చాలా సక్సెస్ అవుతున్నాయి. ఇంకొకటి అర్థం కానీ వాళ్ళకు నేను చెప్తున్న సందేశం ఏంటంటే, యూట్యూబ్ లో వెళ్ళండి, చూడండి, మీకు అర్థమవుతుంది ఎంత మంది క్యూర్ అయినారు, ఏమైంది అన్నట్టు. ఇంకోటి ఏంటంటే, మన హెచ్ఎంటీవీలో సార్ ఇదే వస్తుంది, లైవ్ వస్తుంది, అది కూడా చూసుకుంటే మొత్తం అర్థమైపోతుంది మీకు. ఎవ్రీ సండే 4:30. ఇంకొకటి ఏంటంటే, వేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైన ప్రాబ్లం గురించి నేను చెప్తున్నాను. సోరియాసిస్ అయిన వాళ్ళు ఎక్కడ వెళ్ళొద్దు, సార్ దగ్గర రావాలి, క్లియర్ అయిపోతుంది. ఇదే నా సందేశం. థ్యాంక్ యూ.